రైతాన్నలకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం ఈరోజు మీ ముందు వీడియోకు రావడం ఏంటంటే నల్లచౌడు లేదా కారుచవుడు భూములను ఎలా మరి అట్లాంటి భూములు ఉన్నటువంటి రైతాన్నలు చేయవలసిన పద్ధతులు ఏంటి చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మరి వాటిని ఎట్లా తట్టుకోవాలి వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే వాటిలో ఉన్నటువంటి క్షారం అనేది తీసేయచ్చునా అనే దాని గురించి మాట్లాడదాం వీటిల్లో మార్పిడి అయ్యేటటువంటి సోడియం పదిహేను శాతం కన్నా అధికంగా ఉంటుంది అదేవిధంగా నేల ఉదజని సూచిక ఎయిట్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉంటుంది అందువల్లనే ఇది భూములు అసలు సాగుకు పనికి రాకుండా పోవడం జరుగుతుంది వీ నీటిలో కరిగేటటువంటి లవణాలు సామాన్య స్థాయిలోనే ఉంటాయి కానీ ఈ నేలలు ఎండినప్పుడు మనం గడపార వేసినా కూడా గడపార కానీ గుణప మామూలుగా ఏదైనా వేసినా కూడా అసలు దిగనే దిగదు దిగ అంటే బాగా ఎట్లా గట్టిగా ఉండి అది రాయివేళ ఉండి అందులోకి అది దిగదు మరి అదేవిధంగా తగినంత తేమ ఉన్నప్పుడు కానీ మెత్తటి చిక్కటి బురదలాగా ఉన్నప్పుడు కూడా అదేమైతే అంటే మనం కాలు పెట్టగానే దిగబడుతుంది సేమ్ మనం అప్పుడు చెప్పుకున్న చౌడు నేలలో ఆ ఫస్ట్ వీడియోలో ఎట్లయితే ఉంటుందో ఇది కూడా ఇట్లా కాలు పెట్టగానే దిగబడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి రోజుల తరబడి నీరు నిల్వ నిలబ నిలబడి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మారుతుంది దాంట్లో నీళ్లు కూడా అంటే ఆ భూమిలో ఉన్నటువంటి రోజుల తరబడి నీళ్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు కూడా ఒక చిక్కటి ఒక ఒక అదో విధమైనటువంటి కలరు అది ఉండి ఆ నీరు కూడా ఒక స్మెల్ అదొక విధమైనటువంటి స్మెల్ వచ్చేటటువంటి ఈ కారు చౌడు నీళ్ళలో ఉంటుంది మరి నేలలోని భౌతిక లక్షణాలు క్షీణించి ఉండడం వల్ల గాలి నీరు అందులోకి చొరబడేటటువంటి శక్తి ఆ భూములలో ఉండదు అంటే ఆ గాలి కానీ నీరు కానీ పోకుండా ఎంత బ గట్టిగా ఉంటుంది కాబట్టి దాని లోపలికి ఆ గాలి కానీ నీరు కాను చొరబడేటటువంటి ఆ శక్తి ఉండదు అదేవిధంగా నేలలోని సేంద్రియ పదార్థము హ్యూమస్ కరిగి కారణంగా అంటే హ్యూమస్ కరగడం వల్ల ఆ భూమిలో నిలిచినటువంటి నీటి నీటికి ఒక విధమైనటువంటి అదే నల్లటి రంగు అనేది వస్తుంది కారచౌడు కారణంగా మొక్కలకు అవసరమైన పోషకాలు లభించవు అంటే అది అందుకునేటటువంటి శక్తి కూడా ఆ భూములకు ఉండదు కాబట్టి ఆ మొక్కలకు పోషకాలు అనేటివి అందవు అందకుండా ఉండడం వల్ల వాటి సమతుల్యత పోషకాల సమతుల్యత దెబ్బతిని ఆ మొక్కలు అసలు మొక్కలు ఏనుకోవు ఒకవేళ ఏనుకున్నా కూడా అవి జీవించి ఆ దిగుబడులు సాధించేటటువంటి శక్తిని కోల్పో ఉంటాయి మరి వీటిని ఏం మనం ఏమైనా ప్రయోజనం అంటే ఏమైనా మార్పుల చేర్పుల వల్ల ఏమైనా యాజమాన్య పద్ధతుల వల్ల మనం చేసుకోవచ్చునని అని చెప్పినప్పుడు ఈ ప్రక్రియ కోసం అవసరమైనటువంటి సవరణలకు కొన్ని పదార్థాలను మనం వాడవలసి ఉంటుంది ఆ వాడుకునేటటువంటి పదార్థాలు ఏంటి కదా అంటే జిప్సమ్ కానీ అమోనియం సల్ఫేట్ కానీ అదేవిధంగా గంధకం కానీ అదేవిధంగా కాల్షియం క్లోరైడ్ కానీ ఈ ముఖ్యమైనటువంటి ఈ పదార్థాలను మనం ఆ భూమిలో వేసినప్పుడు మనము ఈ భూమిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు కానీ వీటిల్లో జిప్సం అనేది మనకు చౌకగా కారు చౌకగా దొరికేటటువంటి పిండి కాబట్టి దాన్ని ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి అంటే ఈ చౌడు నీళ్ళను సవరించుకునేటటువంటి వాళ్ళకి ఎవరికైనా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సబ్సిడీ ఇస్తున్న ఇస్తుంది మనం దాన్ని అట్లా వాడుకోవచ్చు ఈ జిప్సం లోపల ఇరవై నాలుగు పర్సెంట్ కాల్షియము అదేవిధంగా పద్దెనిమిది పర్సెంట్ గంధకము ఉంటాయి ఉండడం వల్ల ఏంటంటే కాల్షియం మార్పిడి చెందేటటువంటి సోడియం తగ్గించడంలో గంధకము ఉదజన సూచికను తగ్గించడంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇది బాగా ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు ఈ కారు చౌడు నేలలకు జిప్సంతో పాటుగా తగినంత నీటి వసతి మురుగునీరు పోయేటటువంటి సౌకర్యం కనుక ఉన్నట్లయితే ఈ నేలల్లో మనము ఈ క్షారాన్ని కానీ ఈ సోడియాన్ని కానీ మనం బయటికి పంపించచ్చని ఈజీగా చెప్పొచ్చు మనము అప్పుడు పాత వీడియోలో అంటే ఆ నేలలు ఆ చౌడు నేలలకు ఎట్లయితే చెప్పుకున్నామో ఈ కారు చౌడు నేలలకు కూడా గట్లను ముప్పై ఐదు నలభై సెంటీమీటర్ల ఎత్తులో గట్లను ఏర్పాటు చేసుకొని మురుగునీరు పోయేటట్టుగానే అంటే మళ్ళా సేమ్ ఇందులో ఈ కారుచవు నెలలో కూడా మురుగునీరు సౌకర్యాన్ని కనుక మనం కాలువల ద్వారా పోయేటట్టుగా ఏర్పాటు చేసుకొని మనము చేసుకున్నట్లయితే అట్లా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే జిప్సాన్ని మనము తీసుకొచ్చి ఒక ఎనిమిది పది సెంటీమీటర్ల లోతులో దాన్ని బాగా కలియే అంటే ఎనిమిది పది సెంటీమీటర్లు దాటుద్ది లోపలికి పోతే అది మళ్ళీ దాని వల్ల ప్రయోజనం ఉండదు అట్లా మనము దాన్ని గనక బాగా ఏం చేయాలంటే ఆ నీటిని అందులోనే ఇంకేటట్టుగా చేసుకున్నట్లయితే మనము ఈ ఈ బాధల నుంచి బాగుపరుచుకోవచ్చు అంటే ఈ మన ఈ భూమిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు అలా ఎట్లా చేయాలంటే మూడు నాలుగు సార్లు కనుక ఇదే జిప్సాన్ని ఇట్లా వేసుకుంటూ దాంట్లోనే నీళ్లు ఇంకేటట్టుగా చేసి ఆఖరి దప్పాలు అంటే లాస్టు విడతలో బాగా నీళ్లు పెట్టి మళ్ళొకసారి జిప్సాన్ని వేసి ఇప్పుడు మాత్రము అందులో ఉన్నటువంటి నీళ్లను బయటికి పోయేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి పంపించి వేయాలి అది ఏముండదు అలా లేకుండా కూడా మనము చేయడం వల్ల ఇలా చేయడం వల్ల ఏంటంటే మన భూమి దాదాపుగా మార్పుడి అవుతుంది సాధారణ స్థితికి వస్తుంది ఇలా సా సాధారణ స్థితికి నా అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒక పని చేయాలి చిన్న పని అది జీలుగాను ప్రతి సంవత్సరం తెచ్చుకొని పూత కొచ్చే మొగ్గకొచ్చే టైంలో దాన్ని కనుక అలా వేసి కలియదునట్లయితే మనకు ఈ భూమిని మనం బాగుపరుచుకోవచ్చు ఏ పంట అయినా పెట్టవచ్చు ఏ పంటలైనా కూడా అది ఆ పంటల గురించి కూడా చెప్పుకుందాం ఒక మూడు నాలుగు పంటలు తప్ప ఈ చౌడు నెలలలో ఏం పంటలు పండవు అదేవిధంగా దీంట్లో జింకు మనం ఏ భూమిలో అయినా ఇరవై కిలోలు వేస్తాం కానీ దీంట్లో ముప్పై నుంచి నలభై కిలోలు వేసి మనము సాగు చేయవలసి ఉంటుంటాయి మరి ఇందులో పండేటటువంటి ఏంటంటే పంటలు వరితో పాటుగా వరితో పాటుగా ఏంటంటే చెరుకు రాగి పత్తి పంటలు తప్ప వేరే పంటలు ఇందులో మనం పండియడానికి వీలు లేదని చెప్పుకుంటూ మరి ఏంటంటే ఈ చిన్న విషయాన్ని అంటే చాలా వేల ఎకరాలు వేల హెక్టార్లు మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉన్నాయి మరి ఈ విషయాన్ని అంటే మరి పంట పెట్టకుండా వదిలిపెడితే అంతా ఇప్పుడు మనం అదే ప్లేస్లో ఉన్నాము ఇది ఇట్లా జంగల్ తయారైపోతుంది వేరే చెట్లు వేరే చెట్లు పెడతాయి కానీ సాగుకు ఆమోదయోగ్యం కాదు ఇది ఇదంతా దాదాపుగా కొంత అగ అక్కడ అచ్చుకట్టి పెట్టినరు సరే అది కొత్త నేల కాబట్టి దాంట్లో జిప్సామ్ వేయడం జరిగింది దాంట్లో పచ్చి రొట్టె వేయడం జరిగింది కాబట్టి కొంత మార్పు వచ్చింది మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయనటువంటి మిత్రులు అన్నదాతలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చూపిస్తున్నాం